హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. కంటెంట్ అయితే వచ్చేద్దాం. హనుమాన్ 14 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 14 రోజులకి 68.4 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 111.95 కోట్లు. ఇక కర్ణాటకలో 10.35 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. మరి ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 19.80 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 22.75 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 120.94 కోట్లు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 224.05 కోట్లు. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్ బిజినెస్ చేసింది 29.65 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 30.50 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా 14 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 90.44 కోట్లతో సినిమా హ్యూజ్ లాభాల్లో ఉంది. సో దట్ ఈస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు, కానీ వచ్చింది లాభాలు 90 కోట్లు. ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. ఈరోజు హాలిడే, రేపు వీకెండ్ డే, తర్వాత సండే, ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ వర్కింగ్ డే ఉంటుంది. కాబట్టి ఈ 3 డేస్ నాన్ స్టాప్ కలెక్షన్స్. మొత్తానికి ఈ సినిమా 100 కోట్లు లాభాలు రాబోతుంది, డ్యామ్షూ దాంట్లో తిరిగే లేదు. సో ఇక జై హనుమాన్ పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ 2025లో థియేటర్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా పాలంటే లెవెల్లో. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరికి షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఎంటర్లీ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా మన ఛానల్ షార్ట్స్ వీడియో కూడా చేశాను. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే, హీరో తేజ సజ్జా ఈ సినిమాలో సూపర్ హీరోగా యాక్ట్ చేశాడు. హీరో మొత్తానికి హీరో పార్ట్ 1లో, కానీ పార్ట్ 2లో హీరో తేజ సజ్జా హీరో కాదు, ఒక సైడ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇక్కడ పార్ట్ 2లో మెయిన్ హీరో ఎవరంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఒక మాట ఇస్తారు అనమాట. మరి ఆ మాట ఏంటనేది మనం పార్ట్ 2లో చూడబోతున్నాం. కాబట్టి మెయిన్ హీరో ఆంజనేయ స్వామి సెకండ్ పార్ట్లో. ఎందుకంటే ఆ లాస్ట్ ఎండింగ్లో ఆ డ్రాగన్ తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యం యుద్ధానికి బలిదైనట్టు చూపించారు కదా, ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది. మరి ఆంజనేయ స్వామి ఆ క్యారెక్టర్లో రానా దగ్గుపాటి యాక్ట్ చేయబోతున్నాడు, తెగ వైరల్ అవుతుంది. మరి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మరి చూద్దాం ఆ క్యారెక్టర్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నది. తొందరలో మనకు అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సో మొత్తానికి ద మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోతుంది. ఎప్పుడు ఎలాగైతే మనం సాలార్ అండ్ పుష్ప 2 మూవీ గురించి ఎదురు చూస్తున్నామో, ఇప్పుడు ఈ జై హనుమాన్ గురించి వెయిట్ చేస్తుంది తప్పదు మామా. నెక్స్ట్ ఇయర్ వరకు అదనమాట. ఓకే, అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామా. బాయ్.